బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాను అధిష్టానం పరిశీలిస్తుంది. ఢిల్లీలోని ఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుంది. అధిష్టానం పిలుపుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈవేళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తొలి జాబితాలో 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులు సిద్ధం చేశారు. ఇక ఈ జాబితాను సెంట్రల్ కమిటీ పరిశీలించి అభ్యర్థులు ప్రకటించనుంది. అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహులు ఇప్పుడు టెన్షన్ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ చెప్పండి రామకృష్ణ. అయితే తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి చైర్మన్ మురళీధరన్ తో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే సభ్యులందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, బల్లు, భట్టి విక్రమార్క, మధు ఎస్ కి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే 70 మంది అభ్యర్థులకు సంబంధించి సింగిల్ నేమ్ తో జాబితాను రెడీ చేశారు. ఆ జాబితాను ఈ రోజు సాయంత్రం జరగబోయే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కి అందజేయబోతున్నారు. మరి అందజేసిన తర్వాత ఈ రోజు రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయాన్నే కానీ ఈ జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. చాలా మంది సీనియర్లకి అలాగే రేవంత్ కి మధ్య కొన్ని వాగ్వివాదాల నేపథ్యంలో ఈ జాబితాలో కొద్దిగా జాప్యమైంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జాబితాను రిలీజ్ చేసింది. ఇక బీజేపీ కూడా ఈ వీక్ లో జాబితాను రిలీజ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ముందు తొలి జాబితాను రిలీజ్ చేయాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 4 సార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇది 5వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో తీసుకునే పోయే నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ముగ్గురు కూడా స్క్రీనింగ్ కమిటీకి దిశా మార్గదర్శకాలను కూడా చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు వేవ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారం చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుంది కాంగ్రెస్ అధిష్టానం. అందులో భాగంగానే అభ్యర్థుల వడపోట చాలా ముమ్మరంగా జరుగుతుంది. చాలా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అభ్యర్థుల ఎంపిక అయితే ప్రస్తుతానికి జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం జరగబోయే సమావేశానికి ఈ అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఇస్తుంది మరి సిఈసికి. మరి సిఈసి ఈ రోజు ఈవినింగ్ డిస్కస్ చేసిన తర్వాత ఈ రోజు నైట్ కానీ లేదా రేపు కానీ అభ్యర్థుల జాబితాను, తొలి జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దాంతో పాటు ఈ నెల 14, 15, 18, 19 తెలంగాణలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బస్ యాత్ర ఉన్న నేపథ్యంలో ఇక ఆ బస్ యాత్ర తర్వాత 2వ జాబితాను విడుదల చేసే మరో జాబితాను కూడా విడుదల చేయాలని భావిస్తుంది కాంగ్రెస్. రైట్ రైట్ రామకృష్ణ. ఇంకోటి ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి తుమ్మల అలాగే పొంగులేడికి సంబంధించినటువంటి టికెట్ చాలా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి అభ్యర్థుల లిస్ట్ అనేది మొదటి అభ్యర్థుల లిస్టులో వచ్చే అవకాశం కనిపిస్తుందా? అలాగే ప్రధానంగా కొన్ని బీసీ సంబంధించిన నేతలు కూడా మాకు ప్రాధాన్యత కల్పించాలని చెప్తూ, అలాగే ఖమ్మ సామాజిక వర్గానికి రేణుకా చౌదరి లాంటి నేత కూడా మాకు కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు నుంచి వరుసగా పార్టీల నుంచి చేరుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వరుసలు ఇంకా కొనసాగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల సంఖ్య 70 వరకు కుదించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తావించి మొదటి లిస్టులో ఏమైనా అభ్యర్థుల లిస్టులో వచ్చే అవకాశం ఉందా? అసలు మొదటి లిస్ట్ లో ఇవి చెప్పిన మీరు చెప్పిన ఏవి కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే
క్లియర్ కట్ గా గెలుస్తాము, సీనియర్స్ అక్కడ ఉన్న వాళ్ళకి సింగిల్ నేమ్ తో వచ్చినాయి మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 50 నుంచి 70 వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దాన్ని కుదించడమా చేయడమా ఏదైనా చేయడమా అనేది యాక్చువల్ గా ఫస్ట్ 70 అనుకున్నారు, తర్వాత మళ్ళీ 50 అనుకుంటున్నారు. మరి ఈ అభ్యర్థుల జాబితాలో క్లియర్ కట్ గా ఉన్న ఇటువంటి కాంట్రవర్సీ లేకుండా క్లియర్ కట్ గా ఉన్నాయి మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇది తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ యాత్ర తర్వాత మిగతా జాబితాను రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైతే తుమ్మల విషయంలో కానీ, పొంగులేటి కాన్స్టిట్యూన్సీ సంబంధించి కానీ, ఖమ్మంకి సంబంధించి కానీ, ఇంకా బీసీలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు కొంతమంది బీసీ నేతలను కూడా ఢిల్లీ పిలిపించారు. మరి బీసీ